అనంతమ్మని రాధిక మర్చెంట్ల వివాహం జరిగింది. అయితే ముఖేష్ అంబానీ దంపతులు అనంత్ అలాగే రాధికల పెళ్లిని చాలా అంటే చాలా మనసుకు తీసుకున్నారు. అందరి పెళ్ళిల్ని బాధ్యతగా చేస్తే వీళ్ళది ఒక పండగలాగా ఇష్టపడి ఎంతో ప్రేమతో చేశారు. ఎందుకనంటే అనంత్ ఒక బ్యాక్గ్రౌండ్ అలాంటిది. అనంత్ పుట్టినప్పటి నుంచి కూడా అనారోగ్య సమస్యలతో చాలా బాధపడుతూనే ఉన్నాడు. అయితే ఇక ఈ క్రమంలో గనక చూసుకున్నట్టయితే అనంత్కి కనీసం పూర్తిగా ఊపిరి చల్లటి గాలిలో తీసుకోవాలన్నా కూడా కష్టంగానే ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అనంత్ అంబానీకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి తనని ఎక్కువగా వేధిస్తున్న సమస్యలే తనని చుట్టుముట్టేశాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే అనంత్ అంబానీ గనక మనం పరిశీలించినట్టయితే తనకి చల్లటి గాలి తగిలితే ఊపిరి శ్వాస ఆడదు. దాంతోపాటుగా అతనికి ఆకలిని నియంత్రించే ఒక హార్మోన్ ప్రాబ్లం కారణంగా విపరీతంగా ఫుడ్ తీసుకోవటము, దానివల్ల బరువు పెరిగిపోవటము, ఊబకాయం వల్ల ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయలేక ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంటుంది. అయితే ఇక ముఖేష్ అంబానీ దంపతులు అనంత్ కోసం ఒక ప్రత్యేకమైన ఫ్లోర్ని ఏర్పాటు చేశారు. చాలా సహజ సిద్ధమైన ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా బయట వాతావరణానికి తగ్గట్టుగా అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ మారేటట్టు పెట్టారు. మొదటిది బయట గనక వేడిగా ఉంటే లోపల కొంచెం రూమ్ టెంపరేచర్ ఉండేటట్టుగా పెట్టారు. బయట గనక విపరీతంగా వేడిగా ఉన్నా లేకపోతే చల్లగా ఉన్నా దానికి తగ్గట్టుగా రూమ్ టెంపరేచర్ మారేటట్టు పెట్టారు. అయితే అది సాధారణంగా మనుషులకి ఉక్కపోయడం కానీ లేకపోతే విపరీతంగా చలివేయడం కానీ ఇటువంటి విపరీతంగా ఉంటుందన్నమాట. అలాంటి పరిస్థితుల్లో రాధిక లాంటి అమ్మాయి, నార్మల్ అమ్మాయి ఉండటం కొంచెం కష్టమే. అయినప్పటికీ కూడా రాధిక అలాంటి ప్రదేశంలోనే ఉండటానికి సిద్ధపడింది. కానీ ముఖేష్ అంబానీ దంపతులు మాత్రం రాధిక అలాగే అనంతుల కోసం ప్రత్యేకంగా ఒక ఫ్లోర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో అనంత్ అలాగే రాధికల 3 రాత్రులు అంటే శోభనం కానీ తదుపరి వాళ్ళకు జీవితం కొనసాగించడం కానీ ఆ ఫ్లోర్లోనే ఉంటుందట. అయితే అది చాలా అంటే చాలా నేచర్ ఫ్రెండ్లీగా పెట్టడం జరిగిందట. అనంత్ కోసం ప్రత్యేకంగా కొన్ని కండిషనర్స్తో పాటుగా, రూమ్ కండిషనర్స్తో పాటుగా కొన్ని హీటర్స్ కూడా పెట్టడం జరిగిందట. అయితే దానికి పూర్తి సహకారం అందించిందట మన రాధిక మర్చెంట్. అయితే మొదట రాధిక మర్చెంట్ తన అంటే అనంత్ కోసం సిద్ధం చేసిన రూమ్లోనే ఉండడానికి ఇష్టపడితే దానికి మాత్రం అమ్మాయి కుటుంబ సభ్యులు వద్దని, నేను చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది.